లో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఈ సెషన్లో ఈ వీడియోలో చూద్దాం మరి ఇక్కడ నంబర్ ఆఫ్ మెథడ్స్ ఇవ్వడం జరిగింది వాటిలో ఫస్ట్ క్యాపిటలైజ్ అనేది చూసినట్లయితే క్యాపిటలైజెస్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎ స్ట్రింగ్ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ లెటర్ని క్యాపిటలైజ్ చేస్తుంది మనం ఎగ్జాంపుల్ ద్వారా చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఎస్టీఆర్ ఈక్వల్ టు హౌ ఆర్ యూ సో ఇక్కడ ఎస్టీఆర్ అనే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది దానికి హౌ ఆర్ యూ అనే స్ట్రింగ్ని ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఎస్టిఆర్ డాట్ క్యాపిటలైజ్ అనగానే దాంట్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ మీకు క్యాపిటల్గా మారుతుంది రన్ చేసి చూడండి చూడండి హెచ్ అనేది క్యాపిటల్గా మారింది స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ మీకు క్యాపిటల్ అవుతుంది అట్లానే నెక్స్ట్ సెంటర్ చూసినట్లయితే రిటర్న్స్ ఏ స్పేస్ ప్యాడెడ్ స్ట్రింగ్ విత్ ద ఒరిజినల్ స్ట్రింగ్ సెంటర్ టు ఎ టోటల్ విత్ ఆఫ్ కాలమ్స్ సో ఇక్కడ మనకేమవుతుందంటే చూడండి ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాం హలో వోల్డ్ హవర్ యూ అనేది స్ట్రింగు మరి దానికి ఇట్ సైడు అట్ సైడు స్టార్ క్యారెక్టర్ యాడ్ అయింది బై డిఫాల్ట్ అయితే స్పేసెస్ యాడ్ అవుతాయి అన్నమాట మరి చూడండి ద సెంటర్ స్ట్రింగ్ ఈజ్ ఎస్టిఆర్ డా సెంటర్ ఫిఫ్టీ కామా స్టార్ అని ఇవ్వడం జరిగింది ఈ స్టార్ ఇవ్వనట్లయితే ఈ స్ట్రింగ్ అట్ సైడ్ ఇట్ సైడ్ స్పేసెస్ తోటి యాడ్ అయ్యేది టోటల్ స్ట్రింగ్ లెంత్ ఎంత ఫిఫ్టీగా తీసుకుంటుంది ఇంక్లూడింగ్ హలో వోల్డ్ హవార్ యూ హలో వోల్డ్ హవార్ యూ ఎన్ని క్యారెక్టర్లు ఉందో అని కౌంట్ పోను మిగతావి మిగతావి ఇట్ సైడు అట్ సైడు స్టారు యాడ్ అవుతుంది సో మధ్యలో స్ట్రింగ్ ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇటు సైడ్ స్టారు అటు సైడ్ స్టార్ లెఫ్ట్ రైట్లో స్టార్ సెంటర్లో హలో ఆర్ హవార్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ కౌంట్ ఇక్కడ మనం ఇచ్చిన క్యారెక్టర్ లేదంటే ఇచ్చిన సబ్ స్ట్రింగు మెయిన్ స్ట్రింగ్లో ఎన్నిసార్లు ఫౌండ్ అయింది అనేది కౌంట్ మెథడ్ అండి సో ఇక్కడ ఎస్టిఆర్ డాట్ కౌంట్ అని ఇచ్చాం మరి కౌంట్ ఈ స్ట్రింగ్లో అంటే హలో హలోవోల్డ్ అవార్యూలో ఏమి కౌంట్ చేయాలి ఎల్ అనే దాన్ని కౌంట్ చేయాలి ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఇండెక్స్ జీరో నుంచి పది లోపల ఎన్నిసార్లు వచ్చింది త్రీ టైమ్స్ అది కనబడుతుంది ఎల్ ఎల్ ఇక్కడ ఒక ఎల్ ఉంది మొత్తానికి జీరో ఇండెక్స్ నుంచి టెన్త్ ఇండెక్స్ లోపల అదే ఫైవ్ అని ఇచ్చామనుకోండి మీకు ఇక్కడ కౌంట్ ఎంత వస్తుంది టూ మాత్రమే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఒక స్ట్రింగ్ని మనం ఇచ్చిన స్పెసిఫైడ్ దీంట్లోకి క్యారెక్టర్ మోడ్లోకి ఎన్ కోడ్ చేసుకునే దానికి అట్లానే డీకోడ్ చేసుకునేదానికి ఎన్ కోడ్ డి కోడ్ అనే మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ యాస్కీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఎన్ కోడ్ చేసాం మరి డికోడింగ్ కూడా యాస్కి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ ఎన్ కోడింగ్ ఈ స్ట్రింగ్ టైప్స్ చాలా ఉంటాయి ఆయా కంట్రీకి తగ్గట్టుగా మరి ఆ కోడ్స్ ఏ ఏ దేంట్లోకి మారాలో ఆలో దాంట్లోకి ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఎన్ కోడ్ అని ఇచ్చి స్ట్రిక్ట్ అని ఇచ్చాను ఇక్కడ అంటే ఎర్ర సేదనా ఉంటే ఇగ్నోర్ కావడం స్ట్రిక్ట్ కావడం అంటే స్ట్రిక్ట్గా అంటే ఎర్రర్స్ ఏదన్నా వచ్చినప్పుడు స్ట్రిక్ట్గా ఫాలో కావడం జరుగుతుంది ఇగ్నోర్ అని ఇస్తే ఇగ్నోర్ అవుతాయి అనమాట ఎర్రర్స్ ఎన్కోడింగ్ డీకోడింగ్ చేసేటప్పుడు అది ఇప్పుడు చూడండి బీ హలోవ్ ఓల్డ్ హవర్ యూ యాస్కీగా యాస్కీ మోడ్లోకి ఈ యొక్క స్ట్రింగు ఎన్కోడ్ కాడి కాబడడం జరిగింది తర్వాత డీకోడ్ కావడం జరిగింది తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఎండ్స్ విత్ అనేది ఉంది మరి ఈ యొక్క స్ట్రింగు మనం ఇచ్చిన స్పెడిఫైడ్ సబ్ స్ట్రింగ్ తోటి ఎండ్ అవుతుందా లేదా యు అనే దాంతో ఎండ్ అవుతుందా లేదా ఎస్ యు అనే దానితో ఎండ్ అవుతుంది ఎస్టిఆర్ డాట్ ఎండ్స్ విత్ యూ అనేది ట్రూ ఆ ఫాల్సా ఎస్ ఇక్కడ ట్రూ రావడం జరిగింది అట్లానే ఎండ్స్ విత్ ఓల్డ్ అని ఇచ్చాం మరి ఇక్కడ ఎండ్స్ విత్ ఓల్డ్ అనేది మనకి ఏమొచ్చింది ట్రూ అని రావడం జరిగింది ఎందుకంటే మనం తీసుకున్న స్ట్రింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఫైవ్ నుంచి లెవెన్ దాకా ఫిఫ్త్ క్యారెక్టర్ నుంచి లెవెన్త్ క్యారెక్టర్ దాకా ఇక్కడ దాకా చూసినట్లయితే ఈ స్ట్రింగ్ లాస్ట్లో ఎండ్ అయ్యేది మనకి ఓల్డ్ తోటే ఎండ్ అవుతుంది అదనమాట అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లోపల ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సబ్ స్ట్రింగ్ తీసుకొని దాంట్లో ఓల్డ్ అనేది ఎండ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది ఎస్ మనం ఇచ్చిన రేంజ్ చూసుకుంటే ఆ రేంజ్ లోపల ఓల్డ్ అనేది ఎండ్ అవుతుంది ట్రూ అదే ఎండ్స్ విత్ ఫైవ్ కమా ఫిఫ్టీన్ అని ఇచ్చాం అంటే ఫిఫ్త్ క్యారెక్టర్ నుంచి ఫిఫ్టీన్త్ క్యారెక్టర్ వరకు ఇక్కడ చూసినట్లయితే హౌ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫాల్స్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎస్టిఆర్ టూ అనే ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది దాంట్లో హలో స్లాష్ టీ వోల్డ్ అని ఇచ్చాం స్లాష్ టీ అంటే ట్యాబ్ అనమాట మరి ట్యాబ్ స్పేస్ ట్యాబ్ కొడితే ఎంత స్పేస్ వస్తుందో అంత స్పేస్ హలో వోల్డ్కి మధ్యలో వస్తుంది బై డిఫాల్ట్ ఆ యొక్క ఒరిజినల్ స్ట్రింగ్ని మనం ప్రింట్ చేసి చూసినట్లయితే హలో ట్యాబ్ ఓల్డ్ అని రావడం జరిగింది అట్లనే ఎస్టిఆర్ టూ డాట్ ఎక్స్పాండ్ ట్యాబ్స్ ఎక్స్పాండ్ ట్యాబ్స్ అనేది ఒక మెథడు ఇదేం చేస్తుందంటే ఆ యొక్క ట్యాబ్స్ని ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట అంటే మామూలుగా బై డిఫాల్ట్ ఎయిట్ క్యారెక్టర్స్ ట్యాబ్ ఉంటుంది అది కాస్త ఇంక్రీజ్ కావడం జరిగింది ఇక్కడ మరి ఆ యొక్క ట్యాబ్ స్పేసు ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు నేను సిక్స్టీన్ అని ఇచ్చాను కాబట్టి చూడండి హలోకి ఓల్డ్కి మధ్యలో సిక్స్టీన్ క్యారెక్టర్స్ గ్యాప్ రావడం జరిగింది అంటే డిఫాల్ట్గా ఉండే ట్యాబ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ట్యాబ్ స్పేస్ని నెక్స్ట్ ఫైండ్ అనే మెథడు ఒక మెయిన్ స్ట్రింగ్లో స్ట్రింగ్ ఎక్కడ ఫైండ్ అయిందో ఆ యొక్క ఇండెక్స్ నెంబర్ని తీసుకురావడం జరుగుతుంది ఓల్డ్ అనేది సిక్స్త్ క్యారెక్టర్లో ఇక్కడ సిక్స్త్ ఇండెక్స్ రావడం జరిగింది చూడండి ఇక్కడ జీరో నుంచి తీసుకొని కౌంట్ చేసినట్లయితే ఇక్కడ సిక్స్ అనేది సిక్స్ డబ్ల్యూ ఓ అనేది సెవెను ఇట్లా దాని యొక్క ఇండెక్స్ రావడం జరిగింది అట్లనే ఇండెక్స్ కూడా ఫైండ్ ఇండెక్స్ రెండు ఒకటే చూడండి దీనికి దీనికి తేడా ఏం లేదు రెండు కూడా రిజల్ట్ సిక్స్ తీసుకురావడం జరిగింది బట్ ఇక్కడ ఫైండ్కి ఇండెక్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే బట్ రైజెస్ అండ్ ఎక్సెప్షన్ ఇఫ్ ఎస్టిఆర్ నాట్ ఫౌండ్ మనం ఇచ్చిన సబ్స్ట్రింగ్ అసలు కనిపించలేదు అనుకోండి ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది ఎక్సెప్షన్ ఎర్రు రైజ్ చేస్తుంది ఇదైతే రైజ్ చేయదు ఓకే అదనమాట ఫైండ్ కి దీనికి డిఫరెన్స్ అయితే ఫైండ్ ఏం చేస్తుంది మైనస్ వన్ రిటర్న్ చేస్తుంది ఎప్పుడు ఆ యొక్క సబ్స్ట్రింగ్ కనిపించినప్పుడు మీరు ఏదన్నా ఇవ్వండి ఓల్డ్ తీసేసి వేరేది ఇవ్వండి మైనస్ వన్ వస్తుంది ఇదైతే ఇండెక్స్ అయితే ఎర్ర తీసుకొస్తుంది మరి మన యొక్క స్ట్రింగు స్ట్రింగ్ లోపల ఏమున్నాయి నెంబర్లు ఉన్నాయా ఆల్ఫాబెట్స్ ఉన్నాయా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయా అవి ఏంటి అనేది ఈ ఫంక్షన్స్ అన్నీ చెప్తాయి ఈ మెథడ్స్ అన్నీ చెప్తాయి ఈజ్ ఆల్ నమ్ ఎస్టీఆర్ డాట్ ఈజ్ ఆల్ నమ్ అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఆల్ఫాబెట్స్ నెంబర్లు ఉన్నాయా నెంబర్లు ఉన్నాయి ఉండకపోయినా ఆల్ఫాబెట్ మాత్రం కంపల్సరీగా ఒకటైనా ఉండాలి ఓకే ఏమొచ్చిందో దాని రిజల్ట్ మనం చూసినట్లయితే ఆల్ జాల్డం ఫాల్స్ ఓకే అంటే మనకి కంపల్సరిగా ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ ఉండాల్సింది ఆల్ఫాబెట్సే ఉన్నాయి ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ లేవు కాబట్టి ఇక్కడ ఫాల్స్ రావడం జరిగింది ఆల్ఫాబెట్ ఎస్టిఆర్ డాట్ ఈజ్ ఆల్ఫా ఆల్ఫాబెటిక్ స్ట్రింగు మనం చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం ఇక్కడ కావాల్సి ఉంటే స్ట్రింగ్ని మారుద్దాం ఎస్టిఆర్ ఈక్వల్ టు సంథింగ్ ఇలా ఇస్తాం ఇప్పుడు రన్ చేద్దాం చూడండి ఆల్ఫా న్యూమరిక్ అనేది ట్రూ రావడం జరిగింది ఈజ్ ఆల్ఫా అంటే ఓన్లీ ఆల్ఫాబెట్సే ఉన్నాయా ఫాల్స్ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాలి ఇంతకు ముందు కూడా కరెక్ట్ రిజల్టే వచ్చింది ఈ ఆల్ఫాబెట్స్ మధ్యలో స్పేసెస్ ఉన్నాయి ఆ స్పేసెస్ వల్ల మనకిక్కడ ఓన్లీ నెంబర్లా ఓన్లీ ఆల్ఫాబెట్సా అనేది అంటే స్పేస్ అనేది అది స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి మనకి ఇంతకు ముందర కూడా కరెక్ట్గానే రిజల్ట్ రావడం జరిగింది ఈజ్ డిజిట్ అది డిజిట్ కాదు మళ్ళీ రన్ చేద్దాం ఓకే ఈజ్ డిజిట్ అనేది ఫాల్స్ అక్కడ ఓన్లీ ఆల్ఫాబెట్స్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈజ్ లోయర్ లోయర్ కేస్లో ఉందా ఎస్ ట్రూ అది మొత్తం కూడా హలో వోల్డ్ హవర్ యూ అనేది లోయర్ కేసులోనే ఉంది ఈజ్ న్యూమరిక్ ఈజ్ డిజిట్ లాగానే న్యూమరిక్ అనేది కూడా ఇక్కడ యూనికోడ్ దీన్ని ఫార్మాట్ తీసుకొని మీకు చూడండి రిటర్న్స్ ట్రూ ఇఫ్ యూనికోర్ స్ట్రింగ్ కంటెంట్స్ ఓన్లీ న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ ఫాల్స్ అదర్వైజ్ యూనికోడ్ స్ట్రింగ్ అనేది మీకు అంటే ఒక స్ట్రింగ్ ముందర యూ అని ఇస్తాం దాన్ని యూనికోడ్ స్ట్రింగ్ అంటాం మరి ఓన్లీ ఉంటే అది ట్రూ రిటర్న్ చేయడం జరుగుతుంది ఈజ్ స్పేస్ మనం ఇచ్చింది స్పేస్ ఆ స్పేస్ కాదు దాంట్లో నంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ స్పేస్తో కూడా కలిపి ఉన్నాయి కాబట్టి అది కూడా ఫాల్సే ఓన్లీ స్పేస్ ఇస్తే అప్పుడు ట్రూ వస్తుంది టైటిల్డ్ కేస్ ఎస్టిఆర్ ఈజ్ టైటిల్ అంటే టైటిల్ కేసు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ క్యాపిటల్ ఇక్కడ క్యాపిటల్ ఎలా ఉన్నట్లయితే ఈజ్ టైటిల్ అనేది రావడం జరుగుతుంది మరి ఈజ్ అప్పర్ అప్పర్ కేసులో కూడా అది లేదు లోయర్ కేస్ అయితే ట్రూ వచ్చింది అప్పర్ కేసులో అయితే ఫాల్స్ వచ్చింది మీరు అన్ని అప్పర్ కేస్ క్యారెక్టర్స్ ఇస్తే అది ట్రూ రిటర్న్ చేస్తుంది నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం